హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒక సినిమాని ప్రమోట్ చేయడం యాంకర్గా నా బాధ్యత, కానీ ఈ సినిమాని చూడడం మనందరి బాధ్యత. ఏ సినిమా గురించి మాట్లాడుతున్నానో ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా, సైరా నరసింహారెడ్డి సినిమా గురించి. ఎస్, సో మన కోసం, మన దేశం కోసం పోరాడిన ఒక వీరుడు యోధుడి గాథ. ఆ గాథ చరిత్రలో ఉంది, కానీ మనకి కనిపించకుండా ఉంది. దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆ కథకి ఒక రూపాన్నిచ్చి మనందరి కళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు ఈ చిత్ర యూనిట్. మరి ఈ సినిమా గురించి మాట్లాడితే ఎన్నో పాత్రల గురించి మాట్లాడాలి. ముందుగా సైర నరసింహారెడ్డి అంటూ నరసింహారెడ్డి పాత్రను పోషించిన చిరంజీవి గారి గురించి మాట్లాడాలి, అలాగే అమితాబ్ బచ్చన్ గారి గురించి మాట్లాడాలి. అయితే వీరందరూ ఒక దగ్గరికి రావడానికి, ఈ కథ మన దగ్గరికి రావడానికి, ఈ కథని ఇంత బాగా తీర్చిదిద్దిన దర్శకులు సురేందర్ రెడ్డి గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. కాబట్టి మన షోని స్టార్ట్ చేద్దాం రండి. హలో అండి. హలో. ముందుగా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే టాలీవుడ్ డైరెక్టర్ ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ అయ్యారు దానికోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇండియాకి మీరు ఫిల్మ్ని ఇవ్వడమే కాకుండా ఒక మంచి యోధుడిని, వీరుణ్ణి మా అందరికీ, చరిత్రలో ఆయన ఉన్నారు, చరిత్రలో ఆయన గురించి లైన్స్ ఉన్నాయి, బట్ మళ్ళీ మా అందరి ముందుకే ఆయన్ని తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్గా ఒకటైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడగాలనుకుంటున్నాను, సైర నరసింహారెడ్డి అనగానే కళ్ళు మూసుకుంటే మీకు ఎవరు గుర్తొస్తున్నారు మాకు కదా? మామూలుగా మనకి శ్రీకృష్ణుడు రాముడు అనగానే కళ్ళు మూసుకుంటే ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు, ఆయనకే దక్కింది ఆ భాగ్యం. ఆ తర్వాత ఇప్పుడు సైర నరసింహారెడ్డి అంటే ఆ రూపంలో మనకి చిరంజీవి గారే గుర్తొస్తూ ఉన్నారు, ఆయనకి దక్కింది ఆ భాగ్యం. సో ఆయన్ని డెఫినెట్గా కమర్షియల్ ఎలిమెంట్స్తో మీ స్టైల్లో డైరెక్ట్ చేద్దామని వెళితే ఆయన మిమ్మల్ని వేరే డైరెక్టర్గా మార్చేశారు. సో దానికి ఎలా ఫీల్ అవుతున్నారు ముందుగా? ఐఎమ్ రియల్లీ గ్లాడ్ అండి. సో నిజంగా మీరు అన్నారు ఇంతకుముందుకు సింహం చిరంజీవి గారు తప్ప ఎవరు కనపడట్లేదు. రైట్. అది పరచూర్ బ్రదర్స్ గారు ఎప్పుడైతే వాళ్ళు ఒక 10 ఇయర్స్ బ్యాక్ 15 ఇయర్స్ బ్యాక్ ఇది చిరంజీవి గారు అయితే బాగుంటుందని చెప్పి చిరంజీవి గారికి అప్పుడు చెప్పడం జరిగింది. సో అది అలా మళ్ళీ ఇప్పుడు నా దగ్గరికి రావడం అనేది ఇట్స్ మై డెఫినెట్లీ మై అది దాన్ని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ ప్రాజెక్టు రావడం నా దగ్గరికి రావడం అనేది. సో ఈరోజు ఒక వీరుణ్ణి బయటికి తీసుకొచ్చాడు అని అంటే అది చిరంజీవి గారికే క్రెడిట్ అండి. 100% తను గనక ఇనిషియేట్ తీసుకోకపోతే ఈరోజు ప్రపంచానికి వీలవాడ నరసింహారెడ్డి గురించి తెలిసేది కాదు. రైట్. అండ్ అలాగే అంటే డెఫినెట్గా కదా సార్, మీకు ముందుగా చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలని మీ మనసులో ఉంది, కానీ ఇది కాదు, వేరే కథ వేరేలా అనుకున్నారు. కానీ ఈ కథ రాగానే, అంటే తెలుగు చలనచిత్ర సీమ అనే చరిత్రను ఎవరైనా రేపు రాస్తే అందులో చిరంజీవి గారి పేజీలు ఉంటాయి అద్భుతమైన లైన్స్తో. ఒక వీరుడు తెలుగు చలనచిత్ర సీమలో ఒక వీరుడైతే దేశం కోసం పోరాడిన మరొక వీరుడు, అన్ని ఛాలెంజింగ్స్ నాకు తెలిసి. ఇన్ని ఛాలెంజెస్ని యూనో ఒక దగ్గర పెట్టుకొని సినిమా చేయాలి అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. సో రియల్గా ఇన్ని మీరు అన్నది కూడా రైటే. సో అన్ని ఛాలెంజెస్ నాకు ఈ సినిమాకి, బట్ నేను డెఫినెట్లీ దాన్ని తీసుకున్నాను. నాకు మంచి ప్రొడ్యూసర్ దొరికాడు, మంచి టీం దొరికింది, మంచి డైరెక్షన్ టీం దొరికింది, మంచి రైటర్స్ టీం దొరికింది. సో వీళ్ళందరి ఈరోజు వాళ్ళందరి సహకారంతో నేను అది అచీవ్ చేయగలిగాను. ఈరోజు చిరంజీవి గారు ఏదైతే ఆశించారో అది నేను తీసుకెళ్ళి ప్రజెంట్ చేయగలిగాను. సో డెఫినెట్లీ నా కోరిక కూడా ఏంటంటే చిరంజీవి గారికి ది బెస్ట్ సినిమా అవ్వాలి అనే ఇదితోటే డే అండ్ నైట్ అందరూ కష్టపడ్డారు. ఎస్పెషల్లీ నేనైతే అది తప్ప నాకు ఏది కనపడలేదండి. నా సినిమా చిరంజీవి గారు బెస్ట్ సినిమా ఇదే, ఈ రెండే కనపడ్డాయి. దాన్నే గోల్ పెట్టుకొని నేను ముందుకెళ్ళడం జరిగింది ఈ సినిమా. సో అది నిజంగా అంటే ఇచ్చే అందరి కలయిక వల్ల ఇది సాధ్యమైంది. రైట్. అయితే ఆ వీరుడు మన కోసం, మన దేశం కోసం ఎలా పోరాడారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఆయన్ని ఒక అంటే మనం ఈ పౌరులుగా, దేశ పౌరులుగా మనం ఆయన్ని ఎలా చూస్తాము అనే దాంట్లో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథ ఉంటుంది అని మీరు వేరే ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో అంటే ఇప్పుడు ఒక సురేందర్ రెడ్డి గారు సో ఈ దేశంలో పుట్టారు కాబట్టి, సో నరసింహారెడ్డి కూడా మన కోసం పోరాడారు కాబట్టి ఆయన్ని మీరు ఎలా చూస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కథ ఉంటుందా సార్? ఏంటి అసలు ఎలా యా 100%. ఎందుకంటే నేను చదివిన తన హిస్టరీలో, తన ఉన్న తను చేసిన ఇన్సిడెంట్స్లో నేను చదివింది ఎలా ఉంది అనేది నేను అక్కడి నుంచే ఇన్స్పైర్ అయ్యాను తన యొక్క ఇదిలో నుంచి. బట్ అక్కడున్నది ఏదైతే తను ఎక్కడైనా కూడా ఇంతమందితో పోరాడాడు, ఇంతమందిని ఇచ్చేశాడు, ఇంతమంది బ్రిటిష్ అంపైర్ ఇదే ఉంటుందండి. అవును, ఇదే ఉంటుంది. బ్రిటిషర్స్ బంతిపోవటం రాసి ఉంటారు, సో ఇవే ఉంటాయండి. బట్ ఇట్స్ ఏ ట్రూ
ఎందుకంటే అతను ఇంతమందితో పోరాడాడు, ఇంత ప్రజలు వచ్చారు, ఇదని అంటే ఇవన్నీ ఇదే. బట్ నేను చూసింది అది కాదండి. ఓకే, అసలు నిజంగా ఇతను సాక్రిఫైస్ చేశాడు, ఇతన్ని బహిరంగంగా ఉరితీశారు, బహిరంగంగా ఒక 30 సంవత్సరాలు అతన్ని హ్యాంగ్ చేసి పెట్టారు. అంటే ఎంత భయపట్టించుంటాడు. ఇదే నాకు వచ్చిన ఫస్ట్ ఈ గత చదివినప్పుడు నాకు అందులో నుంచి కూడా, అంటే ఒక వీరుణ్ణి వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి కాదు, అసలు మనం ఎలా చూడాలి, మనం ఎలా చూస్తే ఈ సినిమా రీచ్ అవుతుంది, అతను ఎలా చేసి ఉంటాడు, ఎలా అంత దూరం వెళ్ళి ఉంటాడు, ఎలా అతన్ని హ్యాంగ్ చేసి ఉంటారు. నేను కంప్లీట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చూడాలనే ఉద్దేశంతో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాను. మనం ఎలా చూడాలి అనే ఉద్దేశం ఫస్ట్ అంటే మీ దగ్గర నుంచి ఒక రియల్గా ఒక స్వతంత్ర పోరాటాన్ని మనం వెనకాల ఉన్న ఎంతోమంది సాక్రిఫైస్ లైఫ్స్ని మనం అందులో ఉన్నదాన్ని రియల్గా ఇప్పుడున్న జనరేషన్ ఒక సాక్రిఫైస్ చేసిన ఒక వీరుణ్ణి మనం ఎలా చూడాలి, ఈ స్వతంత్ర పోరాటాన్ని మనం ఎలా చూడాలి, అది నేను పెట్టుకున్న ఇదితోటే ఈ సినిమా స్టార్ట్ చేశానండి. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అంటాం కదా సార్, అంటే ఇది పాస్ట్లో జరిగినది, సో ప్రెజెంట్లో మనం చూస్తున్నది అంతే కదా, మీరు రెండింటిని కనెక్ట్ చేయాల్సి వస్తుంది. అలానే అంటే అలా కాదండి, నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ఒక వీరుడి కథ ఇది కదా మనం వినాల్సింది, ఇలా ఉండాలి కదా, మనకు ఎన్నో వీరగాథలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, మనం ఒక వీరుడు అంటే ఇలా ఉండాలి కదా, సో ఇలా ఉన్నాయి ఇన్సిడెంట్స్ అన్నీ ఉన్నాయి, సో దీన్ని అలాగే చెప్పాలి. సో మనకిప్పుడు వచ్చిన జనరేషన్ ఇట్లా సాక్రిఫైస్ చేశారు, ఇలా పోరాడాడు, ఇలా చేశాడు, ఇది చెప్పాలనుకున్నాను. బ్రిటిషర్స్ దొంగలని రాశారు ఇది కాదు నేను అనుకుంటున్నాను, అతను ఎలా చేశాడు ఇది నేను చెప్పాలనుకున్నాను. ఓకే, సో ముందుగా దాన్ని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పారు, ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వెళ్తుంది. సో ఈ సెకండ్కి సినిమా చూసి అందరూ డెఫినెట్గా అదే ఫీల్ అవుతారంటారా, మీరు ఒక దేశంలో పుట్టిన 100%, ఎందుకంటే దీంట్లో మీరు ఖచ్చితంగా సినిమా అయిపోయి బయటకు వచ్చే టైంకి ఒక హ్యాంగ్ ఓవర్లోనే వచ్చేస్తారండి, అంటే అందులో ఇన్వాల్వ్ అయిపోయి టోటల్గా అంత దూరం తీసుకెళ్తుందండి ఈ సినిమా, బికాజ్ ఆఫ్ చిరంజీవి గారు ఆ క్యారెక్టర్ చేయడము. సో అంటే రియల్ ఒక దేశభక్తితో బయటకు వస్తారండి, బయట థియేటర్లో నుంచి బయటికి రావడం ఇది గ్యారంటీ ఈ సినిమాకి. రైట్, సో ఇంత పెద్ద సినిమా చేశారు, ఒక వీరుడి గాథ చెప్తున్నారు, దీనికి మీరు అదృష్టవంతులు అనే దానికంటే ఒక మాట చెప్తాను సార్ నేను డెఫినెట్గా, అంటే అందరూ ప్రతి ఒక్కరూ పాఠ్య పుస్తకాల్లో నేర్చుకోవాల్సిన మనిషి గురించి తెలుగు చలనచిత్ర సీమ పుస్తకాల్లో నేర్చుకుంటాం, ఇప్పుడు థియేటర్లో చూడాల్సి వస్తుంది. సో దీనికి కారణాలు ఏమంటారు అసలు, అంటే ఒక రకంగా అణిచివేత కాదు, బ్రిటిష్ వాళ్ళు అణిచివేస్తే పోరాడిన వీరుడు గురించి మనమే మన చరిత్రలో అణిచివేసామా, లేకపోతే మన మనసుల్లోంచి ఆయన్ని అంటే గుర్తుపెట్టుకోలేదు ఎవరు అసలు, సైర అంటే వియాలవాడ నరసింహారెడ్డి అంటే సర్చ్ చేయాల్సి వచ్చింది నాకు తెలీదు. అంటే నిజంగా మరుగున పడిపోయాడు, నిజంగా ఆ వీరుడు ఉన్నాడండి, ఇట్స్ ట్రూ, అది ఇన్సిడెంట్స్ సహా గెజెట్స్ సహా ఉన్నాయి. రైట్, సో దాన్ని రియల్గా పాపం ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు చాలామంది ట్రై చేశారు తనను బయటికి తీసుకురావడం, చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాడారు, ఫైనల్గా అది ఇప్పుడు బయటకు వచ్చిందండి. సో అది చిరంజీవి గారి రూపంలో సినిమా తీయడం అనేది ఇంకా రీచ్ ఎక్కువ అయిపోయిందండి. రైట్, సో ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒక 6th క్లాస్లో ఒక బుక్ కూడా ఇప్పుడు ప్రజెంట్గా ఉందండి, రీసెంట్లీగా. అంటే ఇప్పుడు యాడ్ చేశారా ఎప్పటి నుంచో? ఐ థింక్ 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో 3 ఇయర్స్ బ్యాక్ యా రీసెంట్లీగానే యాక్సెప్ట్ చేసి ఇచ్చేసారండి అది. ఓకే, బట్ అక్కడ ఉన్న ప్రజలకైతే తెలుసా సార్ ఆ ఏరియాలో? యా, లోకల్లో ఆ ఏరియాలో రేనాడు రాయలసీమ ఉన్న వాళ్ళకి ఇతని మీద చాలా కథలు, అంటే పాటలు ఉన్నాయి, బుర్రకథలు ఉన్నాయి, అతని గురించి చాలా గొప్పగా చెప్తారండి ఆ ఏరియా. ఆ రేనాడులో అతను నిజంగా రాయలసీమలో పౌరుషం అన్నది ఏంటి అనేది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనండి ఫస్ట్ నాకు తెలిసి అక్కడ నుంచే వచ్చిందండి. దేశం కోసం పోరాడిన వ్యక్తి కాదా, ఒక ఏరియాకి మాత్రమే పరిమితి అయిపోయి ఉంది ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు చిరంజీవి గారి దయ వల్ల, పరుచూరి బ్రదర్స్ దయ వల్ల, ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి యూనిట్ మెంబర్ వల్ల, సో ఈ చిత్రం దేశం మొత్తం మళ్ళీ ఇంకొకసారి ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. 100% ఇది ఆ క్రెడిట్ అంతా కూడా చిరంజీవి గారికి ప్లస్ బ్రదర్స్కి ఇవ్వాలండి, ఎందుకంటే వాళ్ళు రెడీ చేసుకొచ్చి చిరంజీవి గారికి ఇవ్వడం, ఆయనకు నచ్చడం, అది అలా మళ్ళీ వెనక్కి వెళ్ళడం, మళ్ళీ ఇప్పుడు రావడం అనేది ఇట్స్ కంప్లీట్ అది వాళ్ళది.
అప్పుడే వచ్చేసుంటే నాకు తెలిసి ఇప్పుడు లిఖించే దాంట్లో డైరెక్షన్ సురేందర్ రెడ్డి గారు అనేది మిస్ అయ్యే నా కోసమే ఆగిందేమో ఇన్ని సంవత్సరాలు. అదే అంటున్నారు రైట్ టైం రైట్ కొన్ని జరుగుతాయి అంటారు కదా, ఇదే రైట్ టైం అయి ఉండొచ్చు. ఎస్, సో సార్ ఇప్పుడు ఒక వీరుడి గాథ చెప్పేటప్పుడు అది ఎక్కువ పెద్ద ఛాలెంజా, లేకపోతే ఒక వీరుడి గాథ ఇంకొక వీరుడు అంటే మన తెలుగు సినిమాలో సూపర్ మెగాస్టార్ లాంటి వారు పాత్ర పోషిస్తే ఆయన్ని అండ్ అలాగే అమితాబ్ బచ్చన్ గారిని వీళ్ళందరినీ అందులో ఇంక్లూడ్ చేసి చేయడం ఎక్కువ ఛాలెంజ్ అనిపించిందా సార్? నాకు ఒక ఫ్రీడమ్ ఫైట్ కథని ఒక వీరుడు గురించి చెప్పడం అనేది ఇట్స్ అ వెరీ టఫ్ అండి. ఓకే, అదే టఫ్. ఎందుకంటే ఇప్పుడు ఆ వీరుడు చిరంజీవి గారు ఈజీగా అడాప్ట్ చేసుకోగలరు రైట్ ఆ వీరుడిని, మనం ఆ వీరుడు అనగానే చిరంజీవి గారు గుర్తుకొస్తారండి. సో పలాని గురువు క్యారెక్టర్ అంటే అమితాబ్ బచ్చన్ గుర్తుకొస్తాడు. సో వాళ్ళు ఈజీగా అడాప్ట్ చేసుకుంటారండి వాళ్ళకి. బట్ ఈ కథని తీయడం అనేది, ఇది ఒక వీరుడి చరిత్రని గొప్పగా చెప్పడం అనేది చాలా టఫ్ అండి. అది యా, నాకు తెలిసి మీరు చాలా నిద్రలేని రాత్రులు గడుపుంటారు ఈ చిత్రం అయ్యే ఇన్ని సంవత్సరాలు ఈ జర్నీలో. అది లెక్కలేదు, స్టిల్ ఈ రోజు వరకు కూడా అదే జరుగుతుంది. ఇంకా ఇంకా అయిపోయింది అంటే? నో నో నో, వి హావ్ లాట్ ఆఫ్ నో, చాలా వర్క్ ఉంది, టిల్ రిలీజ్ వరకు వర్కే ఉంటుంది మాకు. సో ఇందాక నేను చెప్పినట్టు ఒక సినిమాని ప్రమోట్ చేయడం నా బాధ్యత, బట్ ఈ సినిమాని చూడడం ప్రేక్షకులందరి బాధ్యత అని అది కరెక్టే అంటారా మీరు? యా, 100% ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడాల్సింది. ఇండియన్ భారతీయుడు అనేవాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. మన వాళ్ళు ఎంతమంది సాక్రిఫైస్ చేశారు మన మన స్వతంత్రం కోసం, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలండి. ఇండియన్ అనేవారికి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఓన్లీ బియ్యాలవాడ నరసింహారెడ్డే కాదండి, ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వేరే స్టేట్స్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు, కొన్ని లక్షల మంది ప్రాణాలు అర్పించారు. కొన్ని సో చాలా వరకు జరుగుతూనే ఉంది ఇప్పటికి కూడా, ఇంకా అది మీకు రిలీజ్ వరకు కూడా ఉంటుంది. రేపు రిలీజ్ అయ్యే రిజల్ట్ వచ్చి అప్పటి వరకు కూడా మాకు ఉంటూనే ఉంటుంది ఆ టెన్షన్ అదంతా కూడా. లేదు సార్, మీ బాధ్యత మీరు 100% చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు ప్రేక్షకుల మీద ఉంది ఆ బాధ్యత, డెఫినెట్గా వాళ్ళు కూడా దాన్ని సక్రమంగా యూనో తీసుకుంటారని, ఈ వీరుడి గాథ విని యూనో ఇన్స్పైర్ అవుతారని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను, అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ అమితాబ్ బచ్చన్ గారు ఒక పక్క, చిరంజీవి గారు, కిచ్చా సుదీప్, అంటే ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగానే అంటే ఇది ఇండియన్ ఫిలిం. ఎందుకంటే కంప్లీట్గా ఇది మామూలుగా అంటూ ఉంటాం, ఇది తమిళ్కి వర్కౌట్ అవుతుందండి, ఇది మలయాళంలో రిలీజ్ చేయొచ్చండి, ఇది హిందీలో ఓకేనా అండి అంటూ ఉంటాం అక్కడ ప్రేక్షకులు వేరే. బట్ ఇది ఒక వీరుడి కాదా, దేశం కోసం పోరాడిన, దేశం అంతటా ఆయన గురించి నేర్చుకోవాలి, చూడాలి, వినాలి. బట్ నిజంగా చెప్పాలంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ నుంచి ఒక్కొక్కరు ఇందులో ఉన్నారు. తమిళ నుంచి విజయ్ సేతుపతి ఉంటే, సుదీప్ కానీ, ఇలా. సో వీళ్ళందరినీ డైరెక్ట్ చేస్తుంటే ఒక తాటిపైకి తీసుకొచ్చి, అంటే ఈ కథ తీసుకొచ్చింది డెఫినెట్గా, బట్ మీకు ఎలా అనిపించింది సార్ డైరెక్టర్గా? సో అంటే ఇలా సినిమా చేయడం నాకు ఈజీ అనిపించింది, బట్ ఇంతమందిని ఒకే ఫ్రేమ్లో పెట్టి డీల్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ టఫ్. ఎందుకంటే వాళ్ళు చెయ్యరు అని కాదు, వాళ్ళు మనం అడిగింది ఇవ్వరు అని కాదండి అక్కడ. సో అందరినీ కరెక్ట్గా మనం మేనేజ్ అంటే డీల్ చేయలేము. కరెక్ట్, yes. సో దట్ ఈస్ ద వెరీ టఫ్ జాబ్. ఎందుకంటే అందరూ ఒకేసారి ఉండాల్సింది, ముందు ఇక్కడ తీయాలా లేకపోతే అక్కడ తీయాలా, అక్కడ తీయాలా ఇక్కడ తీయాలా. సో అందరి కోఆపరేషన్, అంటే ఈవెన్ వాళ్ళు కూడా మనని ఇలా అడగలేదు, నాది ముందు తీ నాది అనేది ఎవరు తీయలేదు. బట్ ఎంత లేదన్నా ఒక స్టార్సే కాబట్టి ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తూ చేయడం అనేది ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. బేసిక్గా అంత టఫ్ కూడా మేము అంత టెన్షన్ పడ్డా ఈజీగా స్మూత్గా వెళ్ళిపోయిందంటే బికాజ్ ఆఫ్ ఆ స్టార్స్ ఏనండి, వాళ్ళ వల్లే అది జరిగింది. సో ఎవరు కూడా అది నాకు ఇక్కడ అలా నాకు కనపడలేదు. అందరు కూడా ఎవ్రీబడి ఆన్ ప్రాజెక్ట్లో వాళ్ళు ఒక చిన్నదైనా కూడా పెద్దదైనా కూడా ఒకే రకంగా వాళ్ళు ఎలా ఉంటారు, కెమెరా ముందుకు వస్తే ఎలా ఉంటారు ఏంటి అనేది వాళ్ళు సింపుల్గా చేయగలిగారు. అంటే ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇందులో ఉన్న ప్రతి పేరు కూడా వాళ్ళ వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు ఆ కథని కంప్లీట్గా కథానాయకుడిగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళే, అందరూ హీరోస్గా ఉన్నవాళ్ళే. బట్ ఇందులో 2 గంటలు వాళ్ళు ఉండరు, వాళ్ళ భుజాల మీద ఉండరు. సో అయినా కూడా వాళ్ళ వాళ్ళ పాత్రలకు వాళ్ళు ఒప్పుకొని చేయడం, ముందుకు రావడం ఈ సినిమా గురించి అనేది గొప్ప విషయం. ఎస్పెషల్లీ అమితాబ్ బచ్చన్ గారి అంటే టైమింగ్స్, అది కూడా స్క్రీన్ టైమింగ్, అది అంటే అది బికాజ్ ఆఫ్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అంటే ఖచ్చితంగా కూడా చిరంజీవి గారి వల్ల అమితాబ్ బచ్చన్ రాగలిగారండి. ఇప్పుడు నేను వెళ్ళి ఎంత కథ చెప్పాలన్నా కూడా ఎంత ఉన్నా కూడా
మేబీ చేయొచ్చు చేయకపోవచ్చు అండి, ఆ ఛాన్స్ లేదు, చాలా తక్కువ అది ఛాన్స్. ఆ చిరంజీవి గారు అడగడం వల్ల చిరంజీవి గారి కోసం చేశారండి. సో ఇలా అందరండి. సో సుదీప్ ఉన్నాడు, సుదీప్కి వెళ్ళి కథ చెప్పాను, కథ చెప్పిన తర్వాత తను ఓకే అనడం చెప్పడం జరిగిందండి. అలాగే విజయ సేతుపతి వెళ్ళి కథ చెప్పడం ఓకే అనడం జరిగిందండి. సో ఇందులో రెండు ఉన్నాయి, ఒకటి ఏంటంటే హిస్టారికల్ ఫిలిము ప్లస్ మంచి క్యారెక్టరు, ఎట్ ద సేమ్ టైం చిరంజీవి గారితో స్పేస్ తనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవచ్చు అనే ఇది వాళ్ళకు ఉండడం వల్ల ఈజీ అయింది. రైట్. సో చిరంజీవి గారు అంటే చాలా బ్రేక్ తర్వాత ఖైదీ నెంబర్ 150 అన్న చిత్రంతో రావడం జరిగింది. అంటే అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చేసాయి. అప్పట్లో ఫ్రేమ్ ఉండేది ఆయన విడిచినప్పుడు, అండ్ మళ్ళీ ఆయన వచ్చినప్పుడు డిజిటల్లోకి అయిపోయింది. అంటే చాలా రకాల మార్పులు చేర్పులు వచ్చేసాయి. బట్ ఆ తర్వాత ఇప్పుడు రెండో చిత్రంగా ఆయన ఎంచుకున్నది చాలా టఫ్ ఫిలిం. అంటే ఫిజికల్ స్ట్రెయిన్ చాలా ఉంటుంది. ఎస్. సో అంటే వచ్చి మనం సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాం కదా, ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అని అనుకోకుండా ఆయన సో ఇలాంటి వీరుడు కాదు చేయాలి అనే కళని నెరవేర్చుకున్నారు. అండ్ దాని గురించి మీరు చాలా కష్టపెట్టారు అని కూడా విన్నాను సార్. దట్ ఈస్ మెగాస్టార్ అండి. రైట్. సో మెగాస్టార్ అయ్యాడు అని అంటే ఇవన్నీ నార్మల్ అండి. తను తను ఏది ఆలోచించాడు అంటే నాకు తెలిసి తను ఏది అలాంటిది థింక్ చేయడం అంటే అంటే మేము రియల్గా నేను కష్టపడ్డదని చాలాసార్లు అనుకున్నామండి. బట్ అయినా కూడా తనిచ్చే ఎనర్జీ, తను చేసే ఇది కూడా మేము వద్దన్నా కూడా నూనె ఐ విల్ డూ ఇట్ అని చెప్పేసి తను ముందుకెళ్ళడం, హార్స్ రైడింగ్ చేయడం, జంప్స్ చేయడం, అంటే ఇట్స్ ఎ వెరీ టఫ్, రియల్గా టఫ్ అంటున్నా నేను. తన ఉన్న ఇదికి ఇప్పుడు అది చేయడం అనేది ఇట్స్ ఎ రియల్ టఫ్. సినిమాలో ఎంతో ఎనర్జీగా ఉంటాడు, ఎంతో ఎనర్జీగా కనపడతాడు. సో అది బికాజ్ మెగాస్టార్ అంతే, అందుకే మెగాస్టార్ అయ్యారండి. మీరు ఆయన గురించి అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చదివినవి, అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి తెలుసుకున్నవి, అవన్నిటినీ పెట్టి చిత్రంగా మలిచేటప్పుడు అంటే కెమెరా ముందు చిరంజీవి గారిని ఆ పాత్రలో చూసేటప్పుడు డైరెక్టర్గా అని అడుగును, సో ఎలా అనిపిస్తుంది సార్ మామూలుగా ఒక వీరుడిని అలా చూస్తూ ఉంటే? నాకు రియల్గానే నరసింహారెడ్డి కనపడలేదండి. అసలు నాకు చిరంజీవి గారు కనపడలేదు. నాకు రియల్ దట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి క్యారెక్టరే కనపడింది. అంటే తను అలా అంత ఇదిగా అందులోకి వెళ్ళిపోయాడు అండి. రైట్. సో ఆ పాత్రని ఈజీగా తనలోకి తీసేసుకున్నాడు అండి. తను అలా నాకు రియల్గా ఒక సినిమా లాగానే కనబడ్డాడండి. తను మొత్తం సినిమా అంతా కూడా అలాగే వెళ్ళాడండి. సో బేసిక్గా క్యారెక్టరే ఈ సినిమాలో శాంతమూర్తి అండి. అంటే తను ఎక్కడ ఎలా ఉండాలి ఎలా అనేది తన క్యారెక్టర్లోనే ఉందండి. అది కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటా ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎక్కడ సినిమాలా ఉండాలి, ఎక్కడ ఇది ఉండాలి, అంటే తను బేసిక్గా అన్ని విద్యలు నేర్చుకున్న క్యారెక్టర్ ఉండాలి. ఓకే. అన్ని రకాల విద్యలు తన ఒక సీడ్ వేసాడనంటే తనకు ఎందుకు వేసాడనే తనకు మాత్రమే తెలుసు అండి. ఓకే. సో అంత ఇన్నర్గా ఆలోచించే క్యారెక్టర్ అండి అది. బేసిక్గా వీరవాడ నరసింహారెడ్డి క్యారెక్టర్ ఉండదు. సో దాంట్లో చాలా పర్ఫెక్ట్గా తను చేయడం జరిగిందండి. ఓకే. ఆయనకు అన్ని విద్యలు వచ్చన్నారు ఆ పాత్ర పోషించేటప్పుడు. డెఫినెట్గా చిరంజీవి గారు కూడా ఏమైనా కొత్త విద్యని ఈ సినిమా కోసం ఏమన్నా నేర్చుకోవడం అలాంటిది ఏమైనా జరిగిందా సార్? అంటే ఇప్పుడు అన్ని విద్యలు అంటే మన పురాణాల్లోనే మన హిస్టరీలోనే చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు జలస్తంభన విద్య అని ఇలాంటివన్నీ ఉన్నాయండి. సో మన వేదాల్లో ఉన్నాయి. ఆ వేదాల్లో ఉన్నాయన్నీ కూడా ముందు తన మైండ్ని తను కంట్రోల్ చేసుకోవడం అన్నది ఉంటుంది. ఓకే. ఓకే. ఈజ్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ అనమాట. క్యారెక్టర్ అనేది ఈజ్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్, ఏం జరిగినా కూడా. ఎస్. ఇలాంటిది తనకు తెలుసు. ఒక ఎండింగ్ అనేది తనకు తెలుసు అండి, బిగినింగ్. ఇంకో ఎండింగ్ ఉంటుందండి. తను ఏం చేయాలనుకున్నాడు ఈ సినిమాలో, ఎలా వెళ్ళాలనుకున్నాడు అన్నీ తనకు తెలుసు అండి. ఆ ప్రిపేర్డ్ అయి ఉన్నారండి. సో అది ప్రిపేర్డ్ అవ్వాలి అని అంటే తను ఎంత మెంటల్ ఇదిగా ఉండాలి. రైట్. సో ఇంకా ఎక్కువ చెప్పలేను. ఇది దిస్ ఇస్ ద క్యారెక్టర్ అండి. రైట్. సినిమా డెఫినెట్గా మనం చూడాలనుకున్నాం. సో అలాగే ఒక జీవితం అనగానే చాలా ఉంటాయి సార్, ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది, అలాగే ఒక వీరుడి జీవితంలో కూడా యుద్ధాలతో పాటు అన్ని రకాలుగా ఉంటుంది. దీంట్లో నయనతార గారు కనిపిస్తున్నారు అండ్ అంటే వైఫ్ కానీ లేకపోతే గురువు కానీ యుద్ధం చేసేటప్పుడు ఇలా రకరకాల షేడ్స్ అంటే ఆయన ఏదైతే జీవితం ఉందో అక్కడ కనిపిస్తుంది. సో ఎంతవరకు మనం చూడగలుగుతాం ఈ వీరుడి గాథ? యా, నేను ఇప్పుడే చెప్పాను ఆ క్యారెక్టర్ ఈచ్ అండ్ క్యారెక్టర్ ఒకరితోటి మాట్లాడుతున్నాడు అని అంటే ఆ వ్యక్తిని మెస్మరైజ్ చేయడమే. ఒక మదర్ని మెస్మరైజ్ చేస్తాడు, ఒక వైఫ్ని మెస్మరైజ్ చేస్తాడు, సో ఒక క్యారెక్టర్ని మెస్మరైజ్ చేస్తాడు. సో అంటే ఈ సినిమాలో బేసిక్ ఏంటంటే ఓన్లీ ఫ్రీడమ్ ఫైటే కాదండి. ఓకే.
ఇట్స్ నాట్ ఎ ఫ్రీడమ్ ఫైట్ అది కూడా ఉందండి. దాంతోపాటు ఈ సినిమాకి మేజర్గా ప్లస్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఎమోషన్ అండి, ఒక మదర్ ఎమోషన్ అండి, ఒక లవ్ ఎమోషన్ అండి, ఒక వైఫ్ ఎమోషన్, ఇన్ని ఉన్నాయండి ఈ కథలో. సో ఇలాంటి ఒక ఫ్రీడమ్ ఫైట్ కథలో అలాంటి ఎమోషన్ దొరకడం అనేది ఇట్స్ ఎ బిగ్ అండి. అది రేపు స్క్రీన్ మీద చాలా పెద్దగా కనబడుతుంది. ఈ ఎమోషన్స్ అన్నీ కూడా ఆ ఏరియాలో వాళ్ళు చెప్పడం జరుగుతుందా సార్? మీరు చదివిన ఏదైతే బుక్ ఉందో ఆయనకి సంబంధించి చాలా దాంట్లో అన్నిట్లో ఇవన్నీ ఉన్నాయండి. ఓకే, సో ఇవన్నీ నేను తీసుకొని డ్రామాటైజ్ చేశానండి ఆల్మోస్ట్. మామూలుగా దర్శకుడు అనగానే అంటే వాళ్ళ ఊహలోంచి కల్పిత పాత్రలు అవి వస్తాయి, ఆ తర్వాత సెట్ మీదకి వెళ్ళాక అవి ప్రాణం పోసుకుంటాయి యాక్టర్స్. బట్ ఇక్కడ ఆల్రెడీ ఒక కథ, ఆల్రెడీ ఒక జరిగిన కథ. సో డెఫినెట్గా మీకు అంటే కల్పితాలు మీరు యాడ్ చేయాలి, చేయాల్సి వస్తుంది ఒక సినిమాగా మీరు మలిచేటప్పుడు, లేకపోతే అది డాక్యుమెంటరీ అయిపోతుంది, సినిమా అవ్వదు ఒక ఇది చెప్తున్నప్పుడు. యా, నేను అదే చెప్తాను, ఇన్స్పైర్డ్ బై ట్రూ ఇన్సిడెంట్స్ అండి. రైట్. సో ఇన్స్పైర్డ్ అయ్యి చేసాం, అతని జీవితంలో జరిగిన ఘట్టాలను ఇన్స్పైర్డ్ అయిపోయి నేను దాన్ని, నేను అదే చెప్పాను మనం ఎలా చూడాలి నరసింహారెడ్డి. రైట్. ఒక వీరుణ్ణి మనం ఎలా చూడలేకపోయాం. రైట్. అనే దాన్ని మీదనే నేను. రైట్. ఇంకా పాటల విషయానికి వస్తే అంటే ఆయన గురించి మామూలుగా నిజ జీవితాల్లో ఎవరికి పాటలు ఉండవు, బట్ ఆయన కథని పాటలుగా మలిచింది మీరు ఇందాక చెప్పినట్టు నేను ఆ ఉగ్గు కథలు ఆ పాటలు అలానే ఉంటుంది. ఇందులో కూడా పాటల స్టైల్ ఆ ప్యాటర్న్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అదంతా అంటే అది 1857లో జరిగింది కదా. యా, దీనికి ఫస్ట్ అమిత్ త్రివేది మ్యూజిక్ డైరెక్టర్. సో తను అంటే ఎక్స్ట్రాడినరీ మ్యూజిషియన్ అండి. సో మేము ఇష్టపడి చరణ్ గారు నేను అనుకొని ఇష్టపడి పెట్టుకున్నామండి. అది 100% తను న్యాయం చేశాడు. ఇందులో బేసిక్గా సినిమాలో రెండే పాటలు ఉంటాయి, ఒక పాట వచ్చేసి బ్యాక్గ్రౌండ్ సాంగ్ లాగా ఉంటుంది, బట్ అది కూడా యూజ్ చేయలేదు మేము. ఒక సాంగ్ చేసాము, షూట్ చేసాము, బట్ అది సినిమాలో కూడా లేదు, మేము పెట్టలేదు. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ వీ డోంట్ వాంట్ డిస్టర్బ్ ఎనీథింగ్ అని చెప్పేసి చేయడం జరిగిందండి. సో అలాగే దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి జూలియస్ ప్యాకమ్ అని బాంబే వాళ్ళు చేశారు. సో వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు సినిమాని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళిపోయారండి. సో యూ ఫీల్ ఫ్రెష్, ఫ్రెష్ సౌండింగ్, ఎవ్రీథింగ్ అండి. ఇప్పటికి మీకు తప్ప మిగతా వాళ్ళందరికీ కొంచెం చెప్తే అర్థమవుతుంటుంది, ఆ తర్వాత అది సీజీ అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఏముంది పక్కన ఏంటి అనేది. సో సినిమాటోగ్రఫీ గురించి ఈజ్ ఎ గ్రేట్ టెక్నీషియన్ రండి గారు. రత్నవేలు. సో నిజంగా చెప్పాలంటే మేము ఏదైతే విజన్ చేసామో, నేను ఏదైతే ఊహించానో, ప్లస్ ఒక ప్రొడక్షన్ డిజైనర్ ఏదైతే ఇలా ఉండాలి అని ఒక డిజైన్ చేసుకున్నాడు, దానికి 100%కి 100% న్యాయం చేశాడు ఈ సినిమాని. సో అతను కూడా ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళగలిగాడు. ఈజ్ ఎ గ్రేట్ టెక్నీషియన్ అండి. సో అందులో నో డౌట్ ఈ సినిమా రియల్గా అతను చాలా ఎఫర్ట్ పెట్టాడు, చాలా కేర్ తీసుకొని ముందుకు తీసుకెళ్ళడం జరిగిందండి. సో అండ్ ఇంకో విషయం ఏమిటి అంటే మామూలుగా 1857లో కదా సార్ ఆ టైంలో, అదే టైంలో 50స్లో జరిగింది 1850లో. సో ఆర్ట్ డైరెక్టర్కి ప్రొడక్షన్ డిజైనర్కి కూడా చాలా వర్క్ ఉంటుంది బికాజ్ అండ్ కాస్ట్యూమ్స్ కూడా, ఎందుకంటే ఆ టైంలో ఎలా ఉండేవి ఏంటి అండ్ ఆ ప్రదేశాలు ఎలా ఉండేవి అలాంటివన్నింటినీ కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా బ్రహ్మలోకం స్వర్గలోకం మనం ఎప్పుడు చూడలేదు, డైరెక్టర్స్ దయ వల్లనే చూసినవి అవన్నీ కూడా, లేకపోతే మాకెలా తెలుస్తుంది. సో ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా అంటే అక్కడ ఏమన్నా తీసుకొని మీరు చేయడం జరిగిందా లేకపోతే ఊహాత్మకంగానే? యా, నో, మేము హిస్టరీలోకి వెళ్ళి బుక్స్ కానీ తీసుకున్నామంటే మన సౌత్ ఇండియన్ స్టైల్స్ కానివ్వండి, సౌత్ ఇండియన్ డిజైనింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అందులో రీసెర్చ్ చేసి ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెర్చ్ చేసి ఫైనల్గా బోర్డులోకి తీసుకురావడం జరిగింది. సో అందరు కష్టపడ్డారు. సో ప్రొడక్షన్ డిజైనర్ ఫస్ట్ డిజైనింగ్ చేసి క్యారెక్టర్స్ స్కెచెస్ అన్నీ వేసి ఎవ్రీ క్యారెక్టర్కి ఎలా ఉండాలి ఏంటనే తను చేశారు, దాన్ని మిగతా వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యారు. సో వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు చాలా గొప్పగా ఉన్నదాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసేసి వాళ్ళు తీసుకురాగలిగారు. ఈవెన్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంటే కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంటే కానివ్వండి, వీళ్ళందరూ కూడా తనకి చాలా ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యారండి. అండ్ మామూలుగా ఒక తండ్రి కలగంటూ ఉంటారు పిల్లల పట్ల, వీళ్ళు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని దాన్ని పిల్లలు నెరవేరుస్తూ ఉంటారు. బట్ తండ్రి కలని తండ్రి ఒక యోధుడి వీరుడి గాథని పోషించాలి అనుకుంటే కొడుకు నెరవేర్చడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా, ఇది కూడా చరిత్రలో ఉండిపోతుంది. సో ఇంత ఖర్చుతో కూడుకున్నది పైగా, అంటే ఏదో కలలో వచ్చింది ఇలా నెరవేర్చేద్దాం అనుకోవడం కాదు, దాంతో ఖర్చుతో కూడుకున్న పని ఇది. సో నాకు తెలిసి ఆయన 100% కాదు 1000% ఇచ్చారు చరణ్ గారు ప్రొడ్యూసర్గా అని అర్థమవుతూ ఉండింది. మీరేమంటారు దర్శకులుగా? నో డౌట్ చరణ్ కనుక దీన్ని
టేకాఫ్ చేసి ఉండకపోతే ఈ ప్రాజెక్ట్ ఇలా వచ్చేది కాదు. రెండవది ఏంటంటే తను ఎంతో ఫ్రీడమ్గా మనకేం కావాలి, డైరెక్టర్కి ఏం కావాలని ఎవ్రీథింగ్ అరేంజ్ చేశాడు. ఎక్కడ ఏం కావాలన్నా ఎనీ టెక్నీషియన్ కానీ ఎనీ ఫారెన్ టెక్నీషియన్స్ కానివ్వండి ఎవరు కానివ్వండి నో అనకుండా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. బేసిక్గా తనకేంటంటే సినిమా బాగుండాలి, మన నాన్నకి మంచి సినిమా తీయాలి అనే ఉద్దేశం తన ఒక మంచి అంటే తన సంకల్పం గొప్పదండి. రైట్. తను ఏదో చేసేసి ఇప్పుడు ఏదో చేయాలనేది కాదు, తను చాలా గొప్ప సంకల్పంతో ఈ సినిమాని మొదలుపెట్టాడు. సో అది 100% నెరవేరుతుంది. ఏ తండ్రికైనా కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు చరణ్ స్టార్ అండి, బేసిక్ స్టార్ హీరో. మనం ఎంత లేదన్నా కూడా మెగాస్టార్ సన్నే అనే మాట్లాడతాం. బట్ నాకు తెలిసి ఈ సినిమా తర్వాత చరణ్ ఫాదర్ మెగాస్టార్ అంటారు. సో అంత గొప్ప సినిమా తీశాడు నేను. తప్పకుండా, అంతే కదా, అది ఒక రకంగా అదృష్టం అనే చెప్పాలి. ఈ ఏజ్ లో ఆయన ఇంత పెద్ద బాధ్యతని స్వీకరించి ఇంత చక్కటి సినిమాని అందించడం అనేది కూడా గొప్ప విషయం చాలా. అండ్ దర్శకుడుగా ఇప్పుడు మామూలుగా అంటూ ఉంటాం, ఇన్ని కోట్ల సినిమా డైరెక్ట్ చేశారు, ఇంతమంది యాక్టర్స్ని మీ సినిమాలో డైరెక్ట్ చేశారు, సో అది ఒక రకంగా అదృష్టమే అయినా ఎంత పెద్ద పనికి అంతే పెద్ద సమయం ఇవ్వాల్సి వస్తుంది, అంతే పెద్ద కష్టం పడాల్సి వస్తుంది కదా సార్. ఈ చిత్రానికి మీకు అలా బిగ్గెస్ట్ కష్టం ఏముండింది కంప్లీట్గా సైరా నరసింహారెడ్డికి? ఈ సినిమాకి నిజంగా నాకు బిగ్గెస్ట్ కష్టం అంటూ నాకు లేకుండా ప్రొడక్షన్ అనేది నాకు చేసుకుంటూ వెళ్ళిపోయారు. అదే ఓన్లీ నాకు బిగ్గెస్ట్ అనేది నేను డీల్ చేయడం అనే ఇదే తప్ప ఆర్టిస్ట్లో నేను పెద్ద ఎక్కడ స్ట్రెస్గా ఫీల్ అవ్వడం, ఎందుకంటే నాకేం కావాలో నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే చిరంజీవి గారు చెప్పాల్సిన అవసరం లేదు, కంప్లీట్ డైరెక్టర్ మనిషి బేసిక్గా. సో నన్ను ఎవరు ఇబ్బంది పెట్టింది ఏమీ లేదండి, ఇది ప్రొడక్షన్లో కూడా, ప్రొడక్షన్లో ఇబ్బంది లేదు, ఆర్టిస్టులు కూడా నన్ను ఎవరు ఇబ్బంది పెట్టింది లేదు. ఎందుకంటే ఇట్స్ జరిగిపోయింది, ఎందుకంటే నా వెనకాల ఒక పెద్ద పిల్లర్ ఉందండి, దట్ ఈస్ చిరంజీవి గారు. సో అది నేను నా వెనకాల ఉంది కాబట్టి నేను ధైర్యంగా ముందుకెళ్ళగలిగాను, అందరు దాంతో పాటు నడుస్తూ వెళ్ళిపోయారండి. సో చిరంజీవి గారితో అమితాబ్ బచ్చన్ గారితో పనిచేశారు కాబట్టి, సో ఆ సమయంలో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది సార్? నాకైతే చిరంజీవి గారితో అంటే నేను ఇంతకుముందుకి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను రెండు విషయాలు చాలా దగ్గరగా ఉండి చూశాను. ఇంతకు ఈజ్ ఎ గ్రేట్ స్టూడెంట్ అండి, అంటే కొన్ని వందల మంది సారీ 150 సినిమాలు చేశారు, గొప్ప డైరెక్టర్లతో పనిచేశారు, అయినా కూడా ఇప్పటికి కూడా ఒక కథ చెప్తే ఒక స్టూడెంట్ లాగా వింటారు, స్టూడెంట్ లాగానే హోంవర్క్ చేస్తారు దాని గురించి. సో ఇట్స్ ఎ గ్రేట్ లిజనర్ అండి, తను చెప్పే సలహాలు కూడా చాలా బాగుంటాయండి. యాక్చువల్గా తను చెప్పే ఏదైతే కథలో ఇన్పుట్స్ ఉంటాయో చూసారండి, చాలా బాగుంటాయి. పైగా మన మీద రుద్దాడు అండి తను, యూ థింక్ యా థింక్, నీవు కరెక్ట్ అనుకుంటే గో హెడ్, లేదు అనుకుంటే డిస్కస్ చేస్తారండి. డిస్కస్ చేసి అప్పుడు కూడా నేను కన్విన్స్ అవ్వకపోతే ఓకే విల్ సిట్, అందరితో కూర్చుందాం, అందరు ఒపీనియన్ తీసుకుందాం. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. సో తను ఎప్పుడు రుద్దడండి, నేను అది ఒకటి గ్రేట్గా నేను చాలా ఫీల్ అవుతున్నాను. ప్లస్ ఆ లిజన్ ఉంది చూసారండి, ఆ వినడం అనేది గ్రేట్ థింగ్. రెండవది డెడికేషన్ విషయంలో అంటే అందరు చెప్తారు డెడికేషన్ అని, కానీ నేను కళ్ళతోటి ఫస్ట్ టైం చూసింది ఏంటంటే తను కష్టపడే విధానం, సెట్కు రావడం కానీ, తను ఒక చిన్న ఇది కూడా లేకుండా కష్టపడుతూ ఈవినింగ్ వరకు ఉండి తను వెళ్ళే విధానాన్ని. మనం స్క్రీన్ మీద ఒక 10 నిమిషాలు చూస్తూ ఉందా ఆయన ఫైట్ని, కానీ దాని వెనకాల ఎంత కష్టపడ్డాడు ఇవన్నీ చూశాను. భయం ఉండే అంటే భయం సెన్స్ ఏంటంటే మనం తప్పు చేయకూడదు అని, అంటే ఒక వృత్తి పట్ల ఒక వృత్తి పట్ల ఒక ఉండే ఇది. ఎందుకంటే తనలో తనే ముందు తనను తనే సాటిస్ఫై చేసుకోవడం, ఎందుకంటే తను సాటిస్ఫై అవ్వకపోతే అది ముందుకెళ్ళదండి. నేను చూశాను చిరంజీవి గారి దగ్గర ముందు తను సాటిస్ఫై అవ్వాలి, ఎందుకంటే లోపల తనే తన అభిమాని అండి. అంటే మాస్ పల్స్ చాలా తెలుసు అండి చిరంజీవి గారు, మాస్ పల్స్ అనేది చాలా తెలుసు. ముందు ఆ మాస్ పల్స్ని తను సాటిస్ఫై చేయలేకపోతే రేపు ప్రేక్షకులను కూడా ఏం చేయలేడు. సో అది నేను బాగా చూశానండి. సో ఇట్స్ రియల్లీ అంటే ఇక అందుకే మెగాస్టార్ అండి, ఎప్పటికీ మెగాస్టారే. సో అలాగే అమితాబ్ బచ్చన్ గారు అండి. సో నేను అంటే నాకైతే ఇట్స్ ఏ కంప్లీటెడ్ డైరెక్టర్ మంచి చిరంజీవి గారు ఎలాగో అంటే అందుకే వీళ్ళందరూ లెజెండరీస్ అయ్యారండి, కంప్లీట్ డైరెక్టర్ అండి. ఆయన డైరెక్టర్కి ఏం కావాలో అంతే ఫోకస్ ఒకటే ఉంటుంది. నేను అమితాబ్ బచ్చన్ గారితో చేసిన వర్క్ అండి, ఎవరు ఏం చెప్పినా చుట్టుపక్కల సో డైరెక్టర్ని అడుగుతాడు అండి, డైరెక్టర్కి ఎలా ఉంది అని అడుగుతాడు.
సో వచ్చి ఏదైనా చేంజెస్ కావాలంటే యూఆర్ ఓకే దిస్ అని అడుగుతాడు. సో ఇట్స్ అ గ్రేట్, ఐఎమ్ రియల్లీ ఆ విషయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ. రైట్, సో యాక్టర్స్తో హ్యాపీ, ఫైనల్గా సినిమా కూడా అయిపోయింది, ప్రేక్షకులను పలకరించడానికి ముందుకు వచ్చేస్తూ ఉంది. డైరెక్టర్గా ఈ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఆ సాటిస్ఫాక్షన్ ఎలా ఉండింది సార్? ఎంత ఎంత సాటిస్ఫైగా ఉన్నారు మీరు ఆ ఫ్యాక్టర్? యా, రేపు అంటే 100% సాటిస్ఫైగానే ఉన్నాం మేము సినిమా విషయంలో. ఎవ్రీబడి ఆల్ చేసిన ప్రతి టెక్నీషియన్ కానివ్వండి ఆల్ అందరు, బట్ మాకు ఎప్పుడు 100% సాటిస్ఫై ఉంటుంది అంటే మేము అనుకున్న రేంజ్కి వెళ్ళి రేపు అనుకున్న రీచ్ అయ్యి ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బు 100% అది రికవర్ అయ్యి హెల్త్ తప్ప నాకు ఫుల్ సాటిస్ఫై ఉండదండి. రైట్, సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఓన్లీ. రైట్, సో ఫిలిం కంప్లీట్ అయిపోయింది, మీరు ఇందాక చెప్పినట్టు మీ బాధ్యత అయిపోయింది, ఇప్పుడు ప్రేక్షకుల మీద ఉంది. సినిమాని చూసి వాళ్ళు డెఫినెట్గా ఆ రిజల్ట్ అద్భుతంగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమైతే. అండ్ మెమరీస్ ఎన్నో ఉంటాయి అంటే ఈ సినిమా గురించి మీరు మాట్లాడేటప్పుడు 30 ఏళ్ళు ఆయన తల దానికి గుమ్మానికి కట్టు ఉంచడం అనేది చాలా మీరు చెప్తుంటే కూడా నాకు అది ఎంత ఇలా ఉందంటే ఆయన ఏ రేంజ్లో భయపెట్టి ఉండాలి నిజంగా మీరు మాట్లాడినట్టు మీరు చెప్పినట్టు. సో ఇలాంటి పాయింట్స్ ఇంకా ఉంటాయా సార్ ఆయన గురించి తెలుసుకోవడానికి చిత్రంలో? చిత్రంలో మీరు అంటే చెప్పాను కదండి ఇట్స్ ఏ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ. అండ్ మిమ్మల్ని కదిలించిన మీకు కనెక్ట్ అయిన ఎమోషన్ డెఫినెట్గా ఉంటుంది ఒక మనిషి పట్ల. ఇప్పుడు నేను అన్న నా గుమ్మానికి అది కట్టేయడం అనేది అది నేను తలుచుకుంటే నేను ఇప్పటికీ ఈ సినిమాలో ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుందండి సినిమా. ఓకే, అది ఎప్పుడు చూసినా నేను ఎనీ టైం 100 సార్లు చూసుంటాను ఇప్పటికి కూడా. నేను సీట్లో నుంచి నేను లేచి అంటే అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే కూర్చుండిపోతాను. సో దట్ మచ్ ఇంపాక్ట్ ఉందండి, ఎస్పెషల్లీ టువర్డ్స్ క్లైమాక్స్. అంటే ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద లేదండి అది, ఇప్పటివరకు మనం చూసి ఉన్నాం. మీరు అంటున్నారు ఏదైతే 30 ఇయర్స్ అని చూసారో మనం ఇమాజినేషన్కి, అంటే అలాంటిదే మీకు క్లైమాక్స్ అనేది అంత ఇంపాక్ట్ కలిగించేదే ఉంటుందండి. సో ఇప్పటివరకు చాలా సినిమాలకి దర్శకత్వం వహించడం జరిగింది. ఇప్పుడు మామూలుగా ఇండస్ట్రీలో ఏమన్నారు ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు, బట్ ఈ చిత్రం ఇంకో ఎత్తు, ఎంతో ఎత్తులో ఉంది ఈ చిత్రం అని చెప్పి. సో ఈ బోలెడంత నాకు తెలిసినంత వరకు ఆ ఎత్తులో ప్రేక్షకులు ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ మీరు కూడా అంతే అనుకుంటున్నారా? సో మీ లైఫ్లో ఇప్పటివరకు ఉన్న సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ చిత్రం ఇంకో ఎత్తు అని? యా డెఫినెట్లీ, ఎందుకంటే నేను సేమ్ మన చిరంజీవి గారు స్టేజ్ మీద ఒక మాట అన్నారు, అది నేను అదే సేమ్ ఫీల్ అవుతున్నాను. ఒకటే ఏంటంటే ఆయన ఫస్ట్ సినిమా ఎలా అయితే తను ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు మళ్ళీ ఈ సినిమాకి అయ్యాడు అన్నాడు, సేమ్ నేను కూడా అంతే. నా ఫస్ట్ సినిమాకి నేను ఎంత ఎక్సైట్మెంట్ అయ్యి ఎంత ఎనర్జీ సినిమా రిలీజ్ తర్వాత ఎంత ఎంజాయ్ చేశానో, తర్వాత నాకు సక్సెస్లు ఉన్నా కూడా నేను దాన్ని అంత ఇది నేను తీసుకోలేదండి. అప్పుడు అంత ఎనర్జీ నాకు రాలేదు, అంత సక్సెస్ని ఎంజాయ్ చేశాను, బట్ దాంట్లో ఉన్న కిక్ నాకు మిగతా దాంట్లో రాలేదు. మళ్ళీ ఈ సినిమాకి ఉందండి నాకు అది. ఫస్ట్ సినిమా ఏదైతే నేను అంత ఎక్సైట్మెంట్ అయ్యానో నేను రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది, అంత ఎక్సైట్ అవుతాననేది 100% నేను నమ్ముతున్నాను. తప్పకుండా మీ నమ్మకం బొమ్మ కాదని మేము అందరం భావిస్తున్నాం, ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టు. సో డెఫినెట్గా ఈ చిత్రం కోసం వెయిట్ చేస్తున్నారు. మామూలుగా చిత్రం వస్తూ ఉంటే వచ్చిన రోజు తెలుస్తుంది, నవే డే సార్, బట్ ఈ చిత్రం కోసం ఫస్ట్ ఏదైతే మీరు రిలీజ్ చేశారో, ఫస్ట్ టైటిల్ అనౌన్స్ చేశారో, అప్పటి నుంచి కూడా ప్రేక్షకులు వెయిట్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఏమంటారు, చరిత్రలో అలా మరుగున పడిపోయిన ఆ కథ ఇప్పుడు అంగరంగ వైభవంగా మా ముందుకు వస్తుంది, కాబట్టి అందరూ దానికి సక్సెస్ని యాడ్ చేసి మీ అందరికీ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మీ సక్సెసే కాదు, సో ఈ దేశంలో పుట్టినందుకు అండ్ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నందుకు ఇది మా అందరి సక్సెస్. సో మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అందరూ సై రా అంటున్నారు ఎలాగో, వాళ్ళు థియేటర్లకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఇంకా మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదని నాకు తెలుసు, సినిమానే మాట్లాడుతుంది ఇక. సో సినిమా మనందరి ముందుకే వచ్చేస్తుంది. సో మన కోసం పోరాడిన వ్యక్తి కోసం మనం థియేటర్ వరకు వెళ్ళి ఆయన కథని తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, కాబట్టి మీరందరూ మీ బాధ్యతని చక్కగా నిర్వర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్. ఒక విషయం అడగండి మీరు మళ్ళీ నాకు, ఈ కాస్ట్యూమ్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా అది సుష్మిత గారి గురించి అడగండి, డాక్టర్ని పెట్టారు కదా ఏంటి అనేది అడగండి. ఒకటి ఇదొకటి అడగండి చెప్పచ్చు, ఎందుకంటే చెప్పాల్సిన మ్యాటర్ ఉంటుంది అందుకే. నేను ఇంత కాస్ట్యూమ్స్ అడిగినట్టున్నాను, అడిగారు బట్ వేరే దాంట్లోకి.
Yes. సో అలాగే 1857 లో అంటే ఆ కాస్ట్యూమ్స్ అవి కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా సార్, ఇప్పుడు మనం వేసుకునే కాస్ట్యూమ్స్ కాకుండా అండ్ వీరులు వేసుకునే ఆ కాస్ట్యూమ్స్ యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవన్నీ చేయాలంటే డెఫినెట్గా దానికి సంబంధించినవి ఎంతో కొంత మూలాలు వెతకాల్సి వస్తూ ఉంటుంది. అండ్ సుష్మిత గారి గురించి, యా ఈ సినిమాకి చిరంజీవి గారి కాస్ట్యూమ్ డిజైనింగ్ కానివ్వండి, చిరంజీవి గారిని చూసుకున్నది సుష్మిత గారు అండి. బేసిక్గా తను ఫస్ట్ ఎంటర్ అవ్వడం చిరంజీవి గారి గురించి ఎంటర్ అయిందండి. తర్వాత మెల్లగా తను అంజుమోడీతో పాటు కలిసి, సో హీరోయిన్స్ ఎందుకంటే అంజుమోడీ గారు వచ్చారు డిజైన్ చేసి వెళ్ళిపోయారండి. తర్వాత మొత్తం టేక్ ఆఫ్ తను తీసేసుకొని ఈవెన్ హీరోయిన్స్ ప్లస్ ఇద్దరు హీరోయిన్స్ ప్లస్ అమితాబ్ బచ్చన్, సో ఇవన్నీ కూడా తను దగ్గరుండి సినిమాని మొత్తం డిజైన్ చేసేసి తను ఇచ్చేసుకొని చేసిందండి. ప్లస్ తను ఏంటంటే నేను ఆవిడ విషయంలో ఒక గొప్ప విషయం ఏంటంటే నేను ఫస్ట్ తను చెన్నై నుంచి వచ్చేదండి ఈ కాస్ట్యూమ్ చేయడానికి, ఫాదర్ షూటింగ్ ఉన్నప్పుడు వచ్చేదండి. ఇది 2.5 ఇయర్స్ జర్నీలో తను కొన్ని రోజులు అలా చేసిన తర్వాత ఎంటైర్ ఫ్యామిలీని షిఫ్ట్ చేసేసిందండి, పిల్లల్ని కూడా ఇక్కడ స్టడీస్ పెట్టిందండి. అంటే తను అంత డెడికేటెడ్గా మొత్తం ఉండి ఒక సినిమా గురించి, అంటే నేను మెగాస్టార్ డాటర్ని అని అనేది ఏం లేకుండా ఒక సినిమా గురించి ఒక తన యొక్క ఇదిని జర్నీని ఈ సినిమాలో మొత్తం చేయడం జరిగిందండి. సో అలాగే దీనికి అంజుమోడీతో పాటు తన, అంటే నేను సుష్మిత గారి గురించి చెప్పాల్సింది అదేనండి, ఎందుకంటే తను మొత్తం ఫ్యామిలీని షిఫ్ట్ చేసింది. అంటే ఒక డెడికేషన్ తోటి ఒక సినిమా ఎంత మంచి సినిమా వచ్చింది, ఎందుకంటే పీరియడ్కి వెళ్ళి తను రీసెర్చ్ చేసి తను కూడా అన్నీ తీసుకొచ్చేసి ఆ టైంలో ఎన్నున్నా. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా మీరు రాజీవన్ డిజైన్ చేసినా ఏం చేసినా ఇవన్నీ కూడా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసిందంతా కూడా ఈ ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్స్ అండి. తర్వాత అలాగే ఉత్తర అండి, ఆవిడ వచ్చేసి ఈ సినిమాలో స్టైలింగ్ ఇది చేసింది. సో మిగతా క్యారెక్టర్స్ అపార్ట్ దిస్ కాకుండా మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆవిడ చేయడం, రాజీవ్ గాంధీ గారు ఇచ్చిన స్కెచ్ని ఆవిడ ఎగ్జిక్యూట్ చేయడం పడింది. అలా వాళ్ళ డిపార్ట్మెంట్ రాము అని ఇంకొక డిజైనర్, సో వీళ్ళందరూ కలిసి ఒక కోఆర్డినేటింగ్గా చేయడం జరిగిందండి. అంటే వాళ్ళు డెడికేటెడ్ ఒక వర్క్షాప్ లాగా పెట్టేసి ఆ వర్క్షాప్లో ఒక దాదాపుగా 100 మంది వర్క్ చేశారండి ఈ కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్లో. రైట్, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ట్రావెల్ చేశారండి. నాకు ఇందులో నిజంగా సుష్మిత గారి విషయంలో అది ఒక్కటి మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ చేసేసి ఇక్కడ డెడికేటెడ్గా పనిచేసిందండి. అండ్ ఎంటైర్ ఆవిడ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా తను కష్టం నేను చూశాను, తను పడ్డ ఇది నేను చూశాను. యా అఫ్కోర్స్, ఇప్పుడు దూరంగా ఉండి జర్నీ చేసి రావడం కంటే ఇక్కడ ఉంటే చాలా వరకు టైం ఇవ్వగలుగుతాం, ఆ టైం సేవ్ కూడా అవుతుంది. యా సో చరిత్రలో ఉన్న వీరుడి గాథ డెఫినెట్గా సినిమా రూపంలో దాల్చుకుని మా ముందుకు వస్తుంది కాబట్టి తెలుగు చలనచిత్ర సీమలో ఈ చిత్రం చరిత్రను సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.